యేసు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి 2021 సంవత్సరం అవుతుంది. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే సర్వోన్నతుడైన దేవుడు సర్వ సృష్టిని సృజించి ఆయన పోలిక చొప్పున నరుణ్ణి సృష్టించడం జరిగింది. పురుషుని గాను స్త్రీని గాను దేవుడు ఏర్పాటు చేసి వారిని ఏదేను అనేటువంటి శ్రేష్టమైనటువంటి స్థలములో ఉంచి దేవుని వనములో వారిని దేవుడు నిలువ పెట్టుకుని ప్రతి నిత్యము అమ్మా వినండి మాట్లాడవద్దు, మీరు నిశ్శబ్దంగా ఉంటే కొన్ని సత్యాలను ఈ రోజు మనము ధ్యానం చేసుకోవచ్చు. ఏదేను వనములు దేవుడు ఆదామవులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అభివృద్ధి చెంది భూమిని నిండించుడని దేవుడు వారిని ఆశీర్వదించా. దేవుని కృపను బట్టి అన్ని విషయాల్లో కూడా వారు ఫలించటం ప్రారంభించారు. ఆజ్ఞాతిక్రమములు కూడా వారు ముందుకు కొనసాగటం జరిగింది. దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదించినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏదేను వనములు ఉన్నటువంటి సమస్త వృక్షములను వాటి ఫలములను మీరు అనుభవించవచ్చు, కానీ మంచి చెడులను తెలియచేసే ఆ జీవవృక్ష ఫలములు మీరు తినొద్దని చెప్పినప్పుడు దేవుడు దేనినైతే చేయొద్దన్నాడు దానిని వారు చేసి ఆజ్ఞాతిక్రమము తద్వారా దేవుని సన్నిధి దేవుని వనము అని చెప్పబడిన అశ్రేష్టమైన స్థలము నుండి వారు తోసివేయబడ్డారు. వారు తోసివేయబడినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని భూలోకములు దేవుడు ఆశీర్వదించి సంతానాభివృద్ధిని దేవుడు కలుగు చేశారు. వారు విస్తరించడం ప్రారంభించారు. దేవుడు ఏ కార్యాన్నైతే చేయమని ఏదేను వనములు ఆదామవలకు తెలియజేశారో ఆ కార్యాన్ని వారు జరిగిస్తూ ఉండి వారి సంతానాన్ని భూమి మీద వృద్ధిపరుస్తూ ఉన్నారు. ఒకనొక్క దినమందు దేవుడైన యెహోవా నా పోలికలో సృష్టింపబడినటువంటి నరులు ఏ రీతిగా ఉన్నారని ఆకాశము నుండి ఆయన తొంగి చూస్తున్నాడు. ఆ పరిశుద్ధ స్థలము నుండి నరులను ఆయన పరిశీలించడం మొదలు పెట్టాడు. ఆయన పరిశీలించినప్పుడు వారి యొక్క స్థితిగతులు దేవునికి ఎలా కనపడేట వారు చెడ్డవారిగాను దేవునికి విరోధమైనటువంటి కార్యాలు జరిగించేవారిగాను వారి ఇష్టానుసారంగా వారి జీవనాన్ని కొనసాగించడం దేవుడు చూసినప్పుడు అమ్మా మాట్లాడుతూ నరులను చేసినందుకు దేవుడు సంతాప పడ్డాడు. అంటే ఏం పడ్డాడు? బాధపడ్డాడు. వీరిని ఎందుకు నేను సృష్టించాను? ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు దేవుని చేత త్రోసివేయబడినప్పటికీ కూడా వారికి ఏం కలగలేదు తెలుసండి? ఏం కలగలేదు? వారు ఏదేను వనమని శ్రేష్టమైన స్థలము నుండి దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడినప్పటికీ కూడా
వారికి బుద్ధి కలగలేదు, వారు ఆలోచన చేయలేదు. తద్వారా భూమి మీద వారు ఫలిస్తూ పాప విషయంలో కూడా వారు ఏం చేస్తున్నారండి? ఫలిస్తూ వచ్చారండి. అయితే ప్రియమైనటువంటి వారారా, ఆ పాప ఫలమే ఒక్కనాటికి రుద్దవుతూ 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 భూమి మీద మనుషులందరూ కూడా ఎలా కనపడారండి? కేవలము చెడ్డవారిగా కనపడ్డారండి. దేవుడు నరులను చేసినందుకు సంతాపపడి వారందరిని కూడా నాశనం చేయాలి అనుకున్నా. అయితే ఆ దినములలో దేవునికి నోహు నీతి మంతుడిగా కనపడ్డాడు. నోహు కుటుంబమును తప్ప భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి? నాశనం చేశాడు. నోహు కుటుంబము ఒక్కటి మాత్రమే రక్షింపబడు. ఆ దినము దేవుడు ఈ రీతిగా చేయటం మంచిది కాదు, దీనికి ఏదొకటి సొల్యూషన్ ఆలోచించాలని ఆయన ఒక సొల్యూషన్ ఆలోచించారు. దాని ఫలమే క్రీస్తు యేసు లోకములోనికి అవతరించడం జరిగింది. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు మనం ఏదో మంచోళ్ళమని, మనం ఏదో గొప్పవారమని భాగ్యం దొరికింది అనుకుంటారు, మనం ఏదో తెలివైన వారమని, గొప్పవారమని, జ్ఞానులమని దేవుడు మనకి ఈ భాగ్యాన్ని ఇవ్వలేదు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి దేవుడి భాగ్యమును మనకు అనుగ్రహించాడు. ఎందుకు ఈ యొక్క భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడంటే ఆయన మనలను ప్రేమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముచున్న వారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మనలను ప్రేమించెను, అదే సమయంలో ఆయన నన్ను ప్రేమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఎంతో మంది మన కాపుతులు ఉన్నారు, మనల్ని ప్రేమించేవారు ఉన్నారు. అది తల్లిదండ్రులు కావచ్చు, కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, మన తోడ పుట్టిన వారు కావచ్చు, మనం పెళ్లి చేసుకున్న నిల్లాలు కావచ్చు, పెళ్లి చేసుకున్నట్టు పెనిమిట్టి కావచ్చు. మనం చూస్తున్నట్లయితే వీరందరూ మనల్ని ప్రేమిస్తున్నారు. అయితే వీరందరి ప్రేమ కంటే మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూలోకంలో ఉన్నటువంటి అన్ని ప్రేమలు ఒక చోట నిలబెడితే, యేసయ్య ప్రేమ ఒక పక్కన పెడితే, ఆ ప్రేమ కంటే నీ ప్రేమలు ఏవి కూడా సరిపోవు. దేవునికి స్తోత్రం. యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసండి. పరలోకం అనేటువంటి ఆ శ్రేష్టమైన స్థలాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చి అసమాధానకరమైనటువంటి మనుషులతోటి, అవివేకులైన ప్రజలతోటి తానే వచ్చి సమాధాన పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. భక్తుడైనటువంటి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నటువంటి, రండి మన వివాదమును తీర్చుకుందాము. దేవునికి మనకు ఒక వివాదం ఉందండి, అది ఎప్పటి నుండి తెలుసండి? సృష్టి ప్రారంభము మన పితృడైనటువంటి ఆదాము నుండి వైరం ఉంది. అదేంటంటే ఆయన పరిశుద్ధుడు, మనము పాపులము. చెప్పండి, ఏమండి గట్టిగా చెప్పండి, మనం పాపులమండి. నేను చాలా చక్కగా వాక్యం చెప్పొచ్చు, చాలా చక్కగా ప్రార్థన చేయొచ్చు,
నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవచ్చు, మీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరగవచ్చు. అయినా మనము పరిశుద్ధులమని పిలువబడం. ఎందుక తెలుసా? మనలో ఏం లేదు, పరిశుద్ధత లేదు. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన నాటి పరిశీలతోటి శాస్త్రులతోటి ప్రధాన యాజకులతోటి దేవుడి మాట సెలవిస్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా? ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన ప్రభు మనలను విడిపించడం కోసం, మనతో సమాధాన పడటం కోసం ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు. దాని అర్థం ఏంటంటే మనం ఆయన దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు కానీ ఆయన మన దగ్గరికి వచ్చాడు. చెప్పండి, మనం ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయన మన దగ్గరికి వచ్చారా? చాలా మంది అంటారు నేను దేవునికి చాలా చేశానంట, నేను చాలా ప్రయాసపడుతున్నానంట, చాలా కష్టపడుతున్నానంట, దేవుని పని విషయంలో ఎంతగానో నేను విధేయత కలిగి ఉన్నానంట. ఆయన మన పట్ల కలిగి ఉన్న విధేయత ముందు మన విధేయత ఎంతండి? మనలను రక్షించుట కొరకు, మనల్ని విమోచించుట కోసం ఆ పరమ తండ్రి ఈ భూమి మీదకి ఎలాగొచ్చాడో తెలుసండి. వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన బులోకులకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము పాపులము, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన ప్రభువు మన యొద్దకు వచ్చి అన్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఎందుకంటే మనం పాపం చేసి దేవునితో మనం ఏమవలేకపోతున్నాం, సమాధాన పడలేకపోతున్నాం. దేవునితోటి సమాధానకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. కారణము, ఆయనకు మనకు మధ్య ఏముందండి? పాపం ఉందండి. ఈ పాపం వల్ల మనం ఆయనతో సమాధాన పడలేకపోతున్నాం, ఆయన మనతో సమాధాన పడలేకపోతున్నాడు. కనుక పాపులమైనటువంటి మనలను ఆయనతో సమాధాన పరచడం కోసం మనల్ని ఏం చేశాడు తెలుసండి? ఆయనలాగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మనలను త్రాకినా మనకు ఉపయోగం అండి, మనం యేసు ప్రభుని త్రాకినా మనకు ఉపయోగం అండి. ఎందుకంటే ఆయన మనలను తాకినా మనం పరిశుద్ధులుగా మార్చబడతాం, మనం ఆయనను తాకినా మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. బైబిల్లో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఒక ఋతుస్రావ వ్యాధి కలిగిన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టి ఆమె బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. లోక విషయంలో, కుటుంబ విషయంలో, సంఘపరంగా ఆమె ఒక అపరిశుద్ధమైనటువంటి, చెప్పండి, అపరిశుద్ధమైనటువంటి రోగంతో బాధపడుతుంది. ఆమెను ఎవరు ముట్టుకోవట్లేదు, ఆమె ఎవరిని ముట్టుకోవడానికి వీల్లేదు. ఆమె ఎవరినైనా ముట్టుకుందనుకోండి వారు కడగా ఉండాలి. లేదు, ఆమెను ఎవరైనా ముట్టుకున్నా సరే వాళ్ళు కూడా కడగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆమెకున్నటువంటి రోగము అలాంటిదండి. అమ్మ మాట్లాడకండి, ఏమండి? దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్త్రీ తన ముఖమును ఎవరికి చూపించలేక మరుగుపరుచుకొని సిగ్గుతో ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమెలో ఉన్నటువంటి అపరిశుద్ధత కాస్త ఏమైపోయిందండి? పూర్తిగా పూర్తిగా ఆమెలో నుండి తీసివేయబడింది. యేసైన ఆమె త్రాకటం వల్ల అపరిశుద్ధురాలైన ఆ స్త్రీ కాస్త ఏమైపోయింది? పరిశుద్ధురాలుగా మార్చబడిపోయింది. అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆమెలో ఉన్నటువంటి ఆ రోగము, ఆ ఋతుస్రావము, లేక ఆమెకున్న అపరిశుద్ధత అక్కడితో ఏమైపోయిందటండి? నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసైన మనము త్రాకినా, మనల్ని యేసై త్రాకినా సరే
మన జీవితం ఏమవుతుందో తెలుసండి, మార్చబడుతుంది, ఆశీర్వాదకరమైన జీవితంగా ఉంటుందండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం ఆయన దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు, కానీ ఆ కృపగల దేవుడు మనతో సమాధాన పడడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. వచ్చిన ప్రభు ఏం చేస్తున్నాడు ఈ భూమి మీద? ఆయన 2021 సంవత్సరము నుండి ఇప్పుడు వరకు ఆయన ఏ పని నిమిత్తమైతే ఈ భూమి మీదకి పంపబడ్డాడో ఆ పనిని ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పనిని ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. ఆ పని ఏంటో తెలుసండి, మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుని గర్భాన్ని ధరించుకున్నటువంటి మరియమ్మ గారిని ఆమెతో ప్రదానము చేయబడినటువంటి పురుషుడు యాసేపు ఆమె గురించి తెలిసి ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకుని ఆలోచిస్తూ ఉండగా ఆ రాత్రి స్వప్నమందు గాబ్రియేలు దూత అతనికి ప్రత్యక్షమై యాసేపు అని పిలిచి, మరియను చేర్చుకోవడానికి నీవు భయపడొద్దు, ఎందుకంటే ఆమె గర్భము ధరించుకున్నది పరిశుద్ధాత్మ వలనే, గాని నీవు ఆలోచిస్తున్నావు, నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఆ రీతిగా ఆమె గర్భం ధరించుకోలేదు, ఆమె గర్భము ధరించుకున్నది పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించుకుంది, కనుక ఆమెను నువ్వు చేర్చుకోవడానికి భయపడద్దు, ఆమెను నువ్వు చేర్చుకో. ఆమె ఒక కుమారుని కంటుంది, ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారునికి యేసు అని పేరు పెడతారు. ఆ కుమారుడు చేసే పని ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2021 సంవత్సరం నుండి ఇప్పటి వరకు యేసు ప్రభు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసండి, ఆయన యొక్కకి ఎవరైతే వస్తున్నారో వారిని వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము పాపములో పుట్టాం, పాపములోనే పెరుగుతూ పాపములోనే మనం సరిపోతే మనం నరకానికి పోతామంట. కానీ యేసు క్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసు క్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామములో మనము ఎప్పుడైతే రక్షణ పొందుతామో, లేకపోతే ఆయన రక్తములు ఎప్పుడైతే కడుగబడతామో, మనకి నిత్య జీవాన్ని ప్రభువు ప్రసాదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అనగా పరలోకములు ప్రవేశం. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఒకే మార్గం అండి. హైందువులు చాలా విషయాలు చెప్తారు, పరలోకి వెళ్ళాలంటే ఆ దానం చేయండి, ఈ దానం చేయండి, ఆ పనులు చేయండి, ఈ పనులు చేయండి, ఆ నీటిలో మొలగండి, ఈ నీటిలో మొలగండి అని చెప్తూ ఉంటారు. నీటిలో ములిగినంత మాత్రాన, దానం చేసినంత మాత్రాన, ధర్మం చేసినంత మాత్రాన మన పాపం పోదు. అలా పోతే ఈనాడు ఎంతో మంది వారికి ఉన్నటువంటి ధనంతో వారి పాపాన్ని వారు పోగొట్టుకుంది. పాపము పోవడానికి ఒకే ఒక మార్గం ఉందండి. మనం 5వ వేదాల్లో చూసినట్లయితే ఋగ్వేదము, ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటో జాగ్రత్తగా మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. సర్వ పాప పరిహారే రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తమే పరమాత్మ నపుల్య దాన బలియాగి. దాని అర్థం ఏమిటంటే సర్వ పాపముల నుండి మనుష్యుని విమోచించగలిగింది రక్త ప్రోక్షణం మాత్రమే. ఆ రక్తం ఏంటి? ఈ భూమి మీద మనం చూసినట్లయితే కోడెల రక్తం గురించి మనకు తెలుసు, దొన్నపోతుల రక్తం, ఎందుకంటే ఆయా సమయంలో ఆయా స్థలాల్లో వాటిని ఏం చేస్తున్నారు? బలర్పిస్తున్నారు. కోడెల రక్తము, దొన్నపోతుల రక్తము, మేకపోతుల రక్తము, ఇలాగ ఈ భూమి మీద ఎన్నో రక్తాలు ఉన్నాయి. కానీ ఆ రక్తమును గూర్చి ప్రభు చెప్పట్లేదు, ఆ రక్తమును గూర్చి ఈ యొక్క వేదంలో లేదండి. ఈనాడు కొంతమంది మరి దేవుడు ప్రత్యక్షమవుతాడంటే నరబలులు కూడా ఇస్తున్నారండి. ఆ రక్తం చూస్తేనంటే దేవుడు ప్రత్యక్షమవుతాడని, లేకపోతే దేవుడు వరాలు ఇస్తాడని. వరం ఇచ్చే దేవుడు ఒక మనిషిని ఇంకో మనిషి చంపమని చెప్పడండి.
ఇలా భూమి మీద అనేకమైనటువంటి రక్తాలు మనం చూస్తున్నాం. కానీ ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే సర్వ పాప పరిహారే రక్త ప్రోక్షణం ఆవశ్యకం అంటే ఏ పాపం అన్నా పోవాలంటే రక్త ప్రోక్షణ ద్వారా నా పాపం పోతుంది. తదరక్తమే అనగా ఆ రక్తము ఇక్కడ చెప్పబడిన ఆ రక్తము తదరక్తమే పరమాత్మ. ఆ రక్తము ఒక పరమాత్ముడై ఉండాలి అనగా ఒక పరిశుద్ధుని యొక్క రక్తం ఉండాలి. తదరక్తమే పరమాత్మ నపుల్య దాన బలియగి. ఆ రక్తము కూడా ఆ రక్తం కూడా తదరక్తమే పరమాత్మ. ఆ రక్తము ఒక పరమాత్ముడిదై ఉండాలి. నపుల్య దాన బలియాగి. ఆ రక్తము ఆ పరమాత్ముడు ఎలాగివ్వాలటండి? ఊరికి ఇవ్వాలట. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులు ఉన్నారు, మిట్లున్నారు, భాగస్వాములు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు. మరి ఈ రక్తాలేడు గురించి ఇక్కడ చెప్పబడలేదు. కానీ ఒక పరమాత్ముడిదై ఉండాలి, అది ఒక పరిశుద్ధుడై ఉండాలి. ఈ భూమి మీద ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? ప్రతి గ్రంథానికి ఒక పేరుంది. కానీ మనం చదువుకొని మనం ధ్యానిస్తూ మనం వింటున్న ఈ గ్రంథానికి ఉన్న పేరుని తెలుసండి, పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో గ్రంథాలు మనం చూస్తున్నాం, ఏ గ్రంథం మీద కూడా పరిశుద్ధ గ్రంథం అని వ్రాయబడేది. కారణం ఏమిటంటే ఆ గ్రంథములో ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడు అక్కడ వ్రాయబడిన మనుషులకు తెలియదు. కానీ ఈ గ్రంథములో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ ఈ గ్రంథములు రాసినటువంటి మనుషులు ఆయన నోటి నుంచి విన్నారు, ఆయన ప్రత్యక్షతను చూశారు, ఆయన గురించి తెలుసుకున్నారు. ఆయన పరిశుద్ధుడు. ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని. పరలోక సైన్య సమూహము ఈ భూలోకములోనికి వచ్చి ఆయన స్తుతిస్తున్నాయి. అవి ఏమని స్తుతిస్తున్నాయంటే పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రులు స్తుతిస్తున్నారు. దేనికి స్తోత్రం? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైనటువంటి వారారా, యేసుక్రీస్తు లోకములోనికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలను అనగా ఎవరైతే ఆయన ఎందుకు వస్తారు, ఎవరైతే పరిపూర్ణంగా వారి యొక్క హృదయాలను ప్రభుకి సమర్పణ చేస్తారు, వారిని వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇంకొక మాట ఉందండి, చెప్పి నేను చాలా సార్లు మీకు చెప్పాను, మరలా చెప్తాను. ఎందుకంటే విన్న వారు అనేక మంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళకు కూడా తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయం ఏమిటంటే అపుత్రస్య గతి నాస్తి. ఈ మాట చాలా మంది చాలా సార్లు అంటారు, నాలంటోడి దగ్గర అయితే ఎక్కువ అంటారు, నాలంటోడి దగ్గర బాగా అంటారు. అపుత్రస్య గతి నాస్తి అంటే తెలిసి శ్లోకం అన్నారా? అంటే పుత్రుడు లేనివాడు, కొడుకు లేనివాడు అటండి నరకానికి పోతాడట. అర్థమైందా? అవును. ఆడపిల్ల తల్లు తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఆడపిల్ల తల్లి తల్లులు ఎంతమంది ఉన్నారు? మనం నరకానికి పోతామని దీని అర్థం చెప్తున్నారు. కానీ దాని అర్థం అది కాదండి. చాలా మంది చెప్పే అర్థం ఏంటంటే కొడుకులు లేని వాళ్ళు నరకానికి పోతారని చెప్తారు. కానీ ఆ శ్లోకం యొక్క అర్థం అది కాదండి. అపుత్రస్య గతిర్నాస్తి. దీని అర్థం ఏమిటంటే పుత్రుడు జన్మించకపోతే, పుత్రుడు జన్మించకపోతే ఉన్నామి నరకం అంటే నరకము నుండి మనము తప్పింపబడము. అయితే చెప్పబడిన పుత్రుడు ఎవరు? ఈ లోకములో రోజు తాగి వచ్చి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవాడా? లేక సరైనటువంటి జీవితం లేకుండా తల్లిదండ్రులకు శోకాన్ని కలుగు చేసిన వాడా? ఈ భూమి మీద మనం అనుకున్నట్లు మన గర్భవాసాలు పుట్టిన కుమారుని గురించి ఇక్కడ చెప్పబడలేదు. కానీ పుత్రుడు, ఆ పుత్రుని గురించి పరిశుద్ధ గ్రంథము తేటగా చెప్తుంది. ఆ పుత్రుడు ఎవరంటే మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను.
మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ శిశువు ఆ కుమారుడు ఎవరనగా ఆయనే యేసుక్రీస్తు, ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే మెస్సియా, ఆయనే క్రీస్తు. ఆ పుత్రుని గురించి పరిశుద్ధ గ్రంథములు కీర్తనకారుడైన దావీదు అన్నాడు, ఇదిగో తండ్రి సెలవిస్తూ ఉన్నాడు, కుమారుని ఎత్తుకోండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని అత్తుకోండి, లేని ఎడల తండ్రి కోపగించుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుమారుడు ఎవరో తెలుసండి, యేసు క్రీస్తు ప్రభుల వారు. నమ్ముచున్న వారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం. ప్రేమైనటువంటి వాళ్ళరా, పున్నామి నరకము నుండి నీవు నేను తప్పింపబడి ఆ స్వర్గము అని చెప్పబడుతున్న ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే ఈ లోకములో మన కొరకు ఉద్భవించినటువంటి యేసు క్రీస్తుని మన హృదయాలను స్వీకరించుకోవాలి. ఎప్పుడైతే ఆయన మన హృదయములకు మనం స్వీకరిస్తామో అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి, రండి మన వివాదమును తీర్చుకుందాం, మీ పాపము రక్తం వలె ఎర్రనిదైనను అది ఇమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనిదైనను అది గొర్రె పచ్చ వలె తెల్లనిదగును. సమ్మతించి మీరు నా మాట వినినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించదురు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప వాక్యం అండి. మనం ఆయనతో సమాధాన పడలేదు కాని మనం ఇంకా ఆయనతో సమాధాన పడక ముందే ఆ కృపగల దేవుడు మనతో సమాధాన పడడానికి 2021 సంవత్సరాల క్రితము ఆయన భూలోకములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు లోకములోనికి ఎందుకు వచ్చాడంటే మనతో ఆయన సమాధాన పడడానికి, మనతో ఆయన సంధి చేసుకోవడానికి, మనల్ని ఆయన ఉన్న స్థలానికి మనల్ని కూడా తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు లోకంలోకి వచ్చాడు. తన శిష్యులతో అదే మాట్లాడాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతున్నానని చెప్పాడో శిష్యులు చాలా ఆందోళన చెందారని భయపడ్డారు. ఈయన ఉన్నప్పుడే మనకి ఇన్ని శోధనలు వచ్చినాయి, ఈయన మనల్ని విడిచి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని శిష్యులు చాలా ఆందోళన పడిపోతుంటే యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళటం మీకు మంచిది, అయితే నేనుండు స్థలములో మీరు కూడా ఉండేటట్లు మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. అంటే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ మీరు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. మరి దేవుడు ఉండే స్థలములు అనగా ఆ పరలోకంలో మనం కూడా ఉండాలంటే ఈ లోకములో మన కొరకు ఉద్భవించిన ఆ కృపగల దేవుణ్ణి మన హృదయాల్లోనికి మనం సాదరంగా ఆహ్వానించాలి. ఎప్పుడైతే ఆయన మన జీవితాలను ఆహ్వానించామో అదే మన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి క్రిస్మస్ దేవుడు అంగీకరిస్తున్నాడు, అలాంటి క్రిస్మస్ జరుపుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియ సహోదరి సోదర, ఇంకా మీ జీవితంలో యేసు క్రీస్తుని ఆహ్వానించకపోతే సాధారణంగా ఈ దినం ఈ సమయం అందు మీ జీవితాలను ఆహ్వానించండి. ఆ కృపగల దేవునికి మీ జీవితంలో మరి అవకాశం ఇవ్వండి, మీ జీవితంలో చేర్చుకోండి. ఒక పదిలమైనటువంటి ప్రతిష్టమైనటువంటి స్థానాన్ని మీరు ఇచ్చినట్లయితే మన జీవితాలను ఆయన వెలిగించి ఆ వెలుగులు మనల్ని ఆయన పునీతపరిచి ఒక్కనాటికి ఆయన రాజ్యములకు మనల్ని చేరుస్తాడు. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వెలికిడిలో దీవించును గాక. ఆమేన్.